హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. అందరికీ నమస్కారం. మీరందరూ మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే మేము మాస్క్ వేసుకోలేదు, తప్పుగా అనుకోవద్దు. మా మొహం మీ ముందు కనపడాలని, మేము ఎవరో తెలియాలి కదా, అందుకే తప్పుగా అనుకోకండి, క్షమించండి. శ్రీవాసవి మూవీస్ మాతృదేవోభవ, ఓ అమ్మ కథ. ఇంట్లో మన తల్లిని ఎలా చూసుకుంటాం? లోకంలో లక్షలాది మంది, కోట్ల మంది ఉన్నారు అమ్మ. అమ్మని అమ్మ అంటావు, అదే మామ అనొచ్చు, మమ్మీ అనొచ్చు, ఏదైనా పిలవచ్చు. ఆ పదం అమ్మ, అమ్మ అంటే లోకంలో ఒకళ్ళే, కన్న తల్లి ఒకళ్ళే ఉంటారు. అది సినిమా అవ్వనండి, రియల్ లైఫ్ అవ్వనండి, అమ్మ ఒకళ్ళే. అమ్మని మంచిగా చూసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన లైఫ్లో ఎంతో పైకి ఎదుగుతాం అనడానికి నిదర్శనం ఈ పిక్చర్ అండి. మనం ఎంత తిట్టినా ఎందుకమ్మా అని విసుక్కున్నా కూడా, పోనీ మనం పిల్లలే కదా, ఏదో ఏదో కోపంలో ఉండుంటారు, ఏదో బాధలో మన అన్నారు అని సర్దుకుని పోయి పిల్లల్ని, పోన్లేరా, బాధపడొద్దురా, ఎందుకమ్మా ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేయగలుగుతావు అని నన్ను ముందు మన అందరినీ ముందుకు తీసుకెళ్ళేది తల్లి. ఆ తల్లి క్యారెక్టర్ శ్రీవాసవి మూవీస్లో చోడవరపు వెంకటేశ్వరరావు గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు, అలాగే మన డైరెక్టర్ హరినాథ్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టుకుని నేను చేయగలుగుతాను అని నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఈవిడకి మార్కెట్ లేదని. ఈ క్యారెక్టర్కి మార్కెట్కి సంబంధం లేదండి, చెప్పే వాళ్ళకి మార్కెట్ గురించి తెలియదు, అందుకే వాళ్ళు అలా అని ఉంటారు. ఎందుకంటే మా గురుగారు కే బాలచంద్ర గారు చెప్పేవాళ్ళు, ఒక ఆర్టిస్ట్కి ఒక్క సీన్ చాలు, ఒక షార్ట్ చాలు, ఒకే ఒక ఎక్స్ప్రెషన్ చాలు, చేయగలిగితే ఆ పిక్చర్ ఎక్కడో వెళ్ళిపోతామా, ఆ క్యారెక్టర్ నిలబడుతుంది చాలు. నేను చేశాను అని నేను గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క సీన్ చాలు. అది నాకు గుర్తుకొచ్చింది ఇందాక ఆయన ఆ మాట అన్నప్పుడు, అందుకే ఈ మాట అన్నాను. సారీ అండి, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళకి ఇది చెప్పానని చెప్పండి, ఎందుకంటే అది వాళ్ళు చూసిన తర్వాత ఈవిడే కరెక్ట్ అన్నారు కదా. అంటే ముందు ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత ఆవిడ కాల్ షీట్లు మీకు దొరకమని చెప్పామండి, అందుకే అన్నాను వాళ్ళకి చెప్పండి అని. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుందండి, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. నిన్న నేను అత్తడు సినిమా చూసేటప్పుడు ఒక సీన్లో ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అయ్యో తప్పు చేశాను కదా, ఇంతే ఎక్స్ప్రెషన్ ఇచ్చేనే, ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అని అనుకునేది ఒక ఆర్టిస్ట్కు మాత్రమే దొరుకుతుంది, వాళ్ళకి తెలియదు బయట వాళ్ళకి. అలాంటిది ఈ మంచి క్యారెక్టర్ ఈ 40 ఇయర్స్లో, ఈ 40 ఏళ్ల సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండి మొదటిసారి ఆమె చేశాను, కానీ అది క్లైమాక్స్ వరకు అది ఎవరు ఆమె అన్నది తెలియదు. క్లైమాక్స్లో ఆమె అంటే ఇద్దరు, కానీ నా క్యారెక్టర్ అనేది తెలిసొస్తుంది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.